హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలో ట్రాన్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా చాలా సూపర్గా ఉన్నాను, మీరందరూ కూడా చాలా సూపర్గా ఉన్నారని నేను అనుకుంటున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇది మా ఊళ్ళమ్మ జాతర అండి. ప్రతి ఇయర్ అయితే పెడతారు కదా పొంగల్ టైంలో. ఇది జనవరి 13th వరకు ఉంటుందండి, డిసెంబర్ 13th అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో మేమైతే దర్శనానికి వెళ్తున్నామండి ఫస్ట్ అయితే. అండ్ దర్శనానికి వెళ్ళే లైన్ అయితే అంత రద్దీగా ఏం లేదండి, కొంచెం పర్వాలేదు. కొంచెం కరోనా కదా అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అలాగే వెళ్తున్నారండి, ఏం ప్రాబ్లం అయితే లేదన్నమాట. శానిటైజ్ చేసుకొని కాళ్ళు కడుక్కొని అయితే లోపలికి పంపిస్తున్నారండి. అండ్ ఆ తర్వాత మేమైతే లైన్లోకి వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ గుడిలో అయితే అమ్మవారికి ఫొటోస్ వీడియోస్ తీయడానికి అలౌ చేయరండి, సో అందుకనే మేము వీడియోస్ తీయలేదు. టెంపుల్ లోపల అయితే ఇలా ఉంటుంది. ఇది టెంపుల్ లోపల ఒక ప్రదక్షిణకైతే ఒక లైన్ ఉంటుందన్నమాట, ఆ లైన్లో వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే బ్యాక్ సైడ్ అన్నమాట అమ్మవారి ఆలయం, అదే గర్భగుడి ఉంటుంది కదా, బ్యాక్ సైడ్ అయితే ఇలా ఒక అమ్మవారు ఉంటారన్నమాట. ఇక్కడ కూడా చక్కగా దండం పెట్టుకొని వెళ్తారనమాట లైన్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా చక్కగా. అండ్ దర్శనం అయితే చేసుకొని వచ్చేసాం. అమ్మవారి గుడి పక్కనే ఇలా స్టేజ్ అయితే ఉంది, డ్రామా అయితే జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. ఇక్కడ లోపలంతా అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి. ఇక్కడ అంతా కూడా దేవుళ్ళు ఉన్నారన్నమాట, దేవుడి ఫొటోస్ అయితే ఉన్నాయి, చాలా బాగా డెకరేట్ చేశారు. అదే కాదండి, ఇది మనకి తెలుసు కదా యాక్చువల్గా జాతర అంటేనే మనకి చాలా లైటింగ్స్ అయితే ఉంటాయన్నమాట, చాలా చాలా బాగుంటాయి. అవన్నీ కూడా నేను క్లిప్పింగ్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇలాంటి జాతరలు అప్పుడు మనకి మెయిన్గా ఎక్కడ చూసినా ఈ ఖర్జూరం అలాగే మనకి జీడ్లు అయితే అమ్ముతూ ఉంటారు కదండి. ఎందుకో చాలా వాళ్ళు తయారు చేస్తుంటే బాగా అనిపిస్తాయి, కానీ మనం కొనుక్కుంటే మాత్రం ఎందుకో మెత్తగా అయిపోతాయి అన్నమాట. సో ఏమో తీసుకున్నాం, ఎలా ఉంటాయో చూడాలి. ఆ తర్వాత అయితే ఈ గోరింటాకు ఇలాగ స్టెన్సిల్స్లా అయితే ఉంటాయి కదండి, ప్రింటింగ్ లాగా వేస్తూ ఉంటారు. యాక్చువల్లీ నా చిన్నప్పుడైతే నేను ఎక్కువ వేయించుకునేదాన్ని అన్నమాట, అది సరదాగా వేయించాలనిపించింది. మా అమ్మాయికి వేయించామన్నమాట, తను కూడా చాలా ఇంట్రెస్ట్గానే ఉంది, వేయించుకుంది. మేము బయటకు వచ్చేసరికి అయితే అప్పుడప్పుడే లైటింగ్స్ అయితే ఆన్ చేస్తున్నారండి, అంటే అంత చీకటి అవ్వలేదు, సో లైటింగ్ అనేది అంత బాగా కనిపించలేదు అనమాట. నేనేం చేశానంటే ఈలోగా అక్కడ ఉన్నవన్నీ కూడా జాతరలో ఉన్నవి షూట్ చేశానన్నమాట. ఆ తర్వాత అయితే లైటింగ్స్ని అన్నీ కూడా నేను షూట్ చేశానండి. సో లేట్ ఎందుకు, మీరు కూడా చూసేసేయండి.
సో ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలా కనుక అండ్ అలాగే నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసేసేయండి, సో దట్ నేను పెట్టిన వీడియో అయినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వచ్చేస్తుంది అన్నమాట. సో దట్ నేను పెట్టిన వీడియో అయినా కానీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.